సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. కల్వకుంట్ల కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణ సమాజానికి ముడిపెట్టడం ఏమిటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 9 ఏళ్లుగా తెలంగాణను దోచుకుతున్నది చాలదన్నట్లు. ఢిల్లీలో దోస్తీ కట్టి లిక్కర్ కొంపుకోవడానికి తెరలేపి, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ అసెంబ్లీలో 5 ఏళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన కొనసాగించింది. నేడు మహిళా బిల్లు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని అన్నారు. నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన నాడు దేశంలో మహిళల కంటే పురుష జనాభా ఎక్కువ ఉండేదని, అది గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో అనే పథకం తీసుకువచ్చారని తెలిపారు. దాని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఆడబిడ్డలు విద్యను అభ్యసించే దిశగా పాలన కొనసాగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి వర్గంలో మహిళల స్థానం పెరిగిందన్నారు. ఈరోజు దేశ రక్షణ రంగంలో వాయుసేన యుద్ధ విమానాల విభాగానికి ఒక మహిళ నేతృత్వం వహించడం గర్వకారణమన్నారు. నరేంద్ర మోడీ అట్టడుగు వర్గాలను సైతం గుర్తించి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10% గిరిజన రిజర్వేషన్ చేస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఖరి, మంత్రుల వైఖరి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇదివరకు ఈరోజు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వము, ఈ మామ అల్లుళ్ళ ప్రభుత్వము తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నారు. అన్ని రకాల సంస్థలను, చట్టబద్ధమైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేశారు. ఏ అవకాశం ఉన్నా అవకాశాన్ని దుర్వినియోగం చేసి అన్ని రకాల సంస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అది శాసనసభ వ్యవస్థ కానీ, అది శాసన మండలి వ్యవస్థ కానీ, అది టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీల వ్యవస్థ కానీ, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీల వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ రాష్ట్రంలో మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి, మా పరిపాలనే ఉండాలి, మా ఆధిపత్యమే ఉండాలి, తెలంగాణ ప్రజలందరూ మాకు బానిసలుగా ఉండాలి, అది నిజాం రాజ్యము, మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, మా కల్వకుంట్ల రాజ్యాంగము నిజాం యొక్క రాజ్యాంగాన్ని తెలంగాణలో తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవస్థ ఏంటో ఒక్కసారి తెలంగాణ సమాజానికి గారు జవాబు చెప్పాలి. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తూ ఉంది? పోలీస్ వ్యవస్థ ఏ రకంగా అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుతా ఉంది? ఎందుకు ఈరోజు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుడు మహిళలను వేధింపులకు గురి చేయకుండా నివారించడంలో భాగంగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను తప్పనిసరిగా అమలు చేసి మహిళలకు అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు గత సంవత్సరంలో సాధించిన విజయాలు, మునుముందు చేయబోయే కార్యక్రమాలపై చర్చకు మహిళా దినోత్సవం ఒక వేదిక లాంటిదని కలెక్టర్ అన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి పేరు పేరు నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహిళా దినోత్సవం అంటే పర్టికులర్ గా ఒక రోజు అని సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, చాలా మంది ఈ మధ్య వాట్సాప్ లో చూస్తున్నట్టు అన్ని రోజులు మహిళల కోసం కేటాయించిందని, ప్రతిరోజు మీకు కేటాయించింది. కానీ మనం సాధించుకున్న విజయాలు లేదా ఇంకే అంశాల్లో ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుకోవడం అని చర్చించుకోవడం కోసమే ఈ యొక్క ప్రత్యేక ఒక పర్టికులర్ డేని ఏర్పాటు చేసుకుని ఈరోజు మొత్తం అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. కానీ భారత్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరూ కూడా మంచి దీని గ్రామాలలోనే చేసుకోవడం ద్వారా ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అవుతామని, ముఖ్యంగా మీ అందరూ కూడా మీరు కంట్రోల్ అవుతూ మీ ఇళ్లలో ఉండే మగవాళ్ళకి కూడా ఇలాంటివి ఏదైనా లీక్స్ వచ్చినా ఏదైనా వచ్చాయని వాటిని యాక్టివేట్ కాకుండా, ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల చూస్తా ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్కి ప్రతి ఒక్క మహిళా సోదరులందరికీ, సోదరి సోదరి మనందరికీ కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరియు అంతర్జాతీయ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. మనం ఏ అమ్మవారి రోజు తీసుకున్నా ఒక్కొక్క శక్తి కేంద్రంగా స్త్రీ నేను కొలుస్తున్నాము. గొప్ప గౌరవం. మన నేషనల్ కరెక్ట్గా చెప్పినట్టు ఈ భూలోకం మీద మనం చూసినట్లయితే సగభాగం కొన్ని ఏరియాలు సగానికి మించినటువంటి భాగంలో కూడా మనకు మహిళలు వాళ్ళ యొక్క భాగస్వామ్యం వివిధ రంగాల్లో వాళ్ళ భాగస్వామ్యం మనం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు పరిధిలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఉమెన్ యొక్క స్త్రీల యొక్క సమస్యలని స్త్రీలపై జరిగే అకృత్యాలని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలని నిరోధించి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనకు ఉమెన్ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంది. 24/7 మీకు అందుబాటులో ఉంది. అదేవిధంగా షీటింగ్స్ మీ అందరికీ తెలుసు, షీటింగ్స్ యొక్క పనితీరు చాలా అమోఘంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తున్నది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కోరారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో హర్షవర్ధన్ రెడ్డిని గెలిపిస్తే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తారని తెలిపారు. గత ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు కొనసాగించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి సంజీవ్ ముద్రాజ్, డిసిసి జిల్లా ప్రచార కార్యదర్శి బెనహార్ తదితరులు పాల్గొన్నారు. ఉండడం ఏఐసిసి కార్యదర్శిగా రావటం అందువల్ల వారు రాలేకపోయారు. నేను వినోద్ కుమార్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, నేను నా సహచర ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ గారు, మీడియా సెల్ కన్వీనర్ బెనహర్ గారు, హన్వాడ మండల కాంగ్రెస్. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకందరికీ, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా మహిళలకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావన మీ ముందు పెట్టడానికై ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్రమైనటువంటి వృత్తిగా భావించే ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఒక అభ్యర్థిని బలపరుస్తూ ఉందో మొదటగా చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉందని భావిస్తోంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో దేశం మొత్తం తిరుగుతుంటే ఎక్కడా లేనటువంటి సమస్యలు తెలంగాణకు ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ ముగిసే వరకు కూడా ప్రతి హాల్టులో ప్రతి దగ్గర ఆయన వినబడ్డటువంటి కామన్ సమస్యలలో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఉపాధ్యాయుల సమస్య, మహిళా ఉపాధ్యాయుల సమస్య, జనరల్గా అందరు ఉపాధ్యాయుల సమస్య. వాళ్ళకి జీతాలు రాకపోవడమే కానీ, ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరెన్స్గా జరగకపోవడమే కానీ, ఆ తర్వాత వాళ్లకు ప్రమోషన్ లేకపోవడమే కానీ, 317 జీవో ద్వారా వాళ్ళ స్థానికతను కోల్పోవడమే కానీ, ఈ రకమైనటువంటి అనేక సమస్యలు వారి దృష్టికి వచ్చినాయి. ఆ తర్వాత మరో పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో కూలంకషంగా అసలు ఏంది ఉపాధ్యాయులు ఇంత సమస్యలు ఉంటే మన సమాజం ఏంది అని వాళ్ళు ఆలోచించిన తర్వాత రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఉన్న దాంట్లో ఎవరు బెస్ట్ వాళ్ళని మనం సపోర్ట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ కారణంగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు అనుభవిస్తున్న సమస్యలకు చూసి తట్టుకోలేక ఒక రకమైనటువంటి హృదయ విదారకమైన స్థితిలో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఉపాధ్యాయులు ఈ తెలంగాణలో అని చెప్పి ఒక నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ హర్షవర్ధన్ రెడ్డి అనే ఒక అభ్యర్థిని మద్దతిచ్చి మా భుజాల మీద వేసుకొని ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తాం. మరి హర్షవర్ధన్ రెడ్డి ఎందుకన్న విషయం మీకు ఈ సందర్భంగా చెప్పాలి. వారు హర్షవర్ధన్ రెడ్డి గారు 1998 డిఎస్సిలో 1998 ఉపాధ్యాయులుగా జాయిన్ అయి దాదాపు ఒక 18.5 సంవత్సరాలు వృత్తిలో కొనసాగినారు. వృత్తిలో మొత్తం ఈ దేశాన్ని పబ్లిక్ సెక్టార్ను అమ్మి దేశం మొత్తాన్ని భ్రష్టం చేయడం కాకుండా ఇంతో అంతో దేశాన్ని గట్టిగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను గట్టిగా నిలబడే బాధ్యతను భుజం మీద వేసుకొని పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా నడ్డి విరవడానికి, ఉపాధ్యాయులను కూడా దెబ్బతీయడానికి, వాళ్ళని కూడా కలుషితం చేయడానికి ఒక విద్యా వ్యాపారవేత్తను ముందు తీసుకొచ్చి ఆయనకు ఓటు అడుగుతూ ఉన్నారు.
ఇవాళ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు నాయకులు ఉన్నారు, ముగ్గురు నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు కాదా హర్షవర్ధన్ రెడ్డిని తోలుకుపోయింది ఢిల్లీకి? మీరు కాదా హర్షవర్ధన్ రెడ్డి పక్కన పెట్టుకొని తీసుకుపోయి ఉపాధ్యాయ సమస్యల కొరకు ఢిల్లీలో మంత్రులను కల్పించింది? అంత ముందున్న పార్టీలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మీరు బీజేపీలో ఉన్నారు, కానీ గతంలో మీరు కాదా హర్షవర్ధన్ రెడ్డిని తీసుకుపోయి మాట్లాడింది? హర్షవర్ధన్ రెడ్డి కాదా మీ దగ్గరికి వచ్చి ఆ రోజు ఉపాధ్యాయ సమస్యలు చెప్పింది? ఈరోజు మీరు ఎవరినైతే ఓ పెద్ద మనిషిని తీసుకుపోయి ఓట్లు అడుగుతూ ఉన్నారో ఆయన ఎక్కడున్నాడు ఆ రోజు? ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో పనిచేస్తున్న ప్రతి నాయకుడిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎప్పుడైనా మీకు ఉపాధ్యాయుల గురించి, ఉపాధ్యాయుల సమస్యల గురించి ఫోన్ చేసి వాళ్ళ సమస్యను చెప్పిందంటే అది ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్రటరీ కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, పోలీస్ ఎవరికి మాట్లాడినా హర్షవర్ధన్ రెడ్డి తప్ప ఇంకో నాయకుడు లేడని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తా ఉంది. ఉపాధ్యాయులందరికీ మరొక్కసారి చేతులు ఇచ్చి నమస్కరించు ఇస్తూ జోడించి మరి వేడుకుంటా ఉన్నాం. ఆలోచన చేయండి, మీ మొదటి ప్రాధాన్యత ఓటు. మీ కొరకు పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి, పోరాట యోధుడైనటువంటి, మీరు ఫోన్ చేస్తే నిమిషాల్లో క్షణాల్లో మీకు స్పందించినటువంటి గొప్ప సేవా నిరతి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికే మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. హోలీ పండుగలో సంబరాలలో తాండూరులో విషాదం నెలకొంది. హోలీ ముగిసిన అనంతరం స్నానం కోసం వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. తాండూరు మున్సిపల్ పరిధి మల్రెడ్డిపల్లికి చెందినటువంటి ప్రదీప్ కుమార్ అనే యువకుడు హోలీ ఆడిన తర్వాత తన స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు పాత తాండూరు పరిధిలో ఉన్న కాగ్నా నది చెక్ డ్యాం వద్దకు వెళ్లారు. దీంతో ప్రదీప్ నీటిలో మునిగి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రదీప్ ఈత రాకపోవడమే కారణమని తెలుస్తుంది. ఇక మరోవైపు స్నేహితులు ప్రదీప్ బతికించాలని చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. స్నేహితులు ఆసుపత్రికి తరలించిన వైద్యులు పరిశీలన అనంతరం మృతి చెందినట్లు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని గణేశ్వర్ ఆదేశాల మేరకు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే అన్ని చెప్పాడు అన్న, ఎందుకంటే తెలియజేసేవాడు కాక మహిళలకు ఏ కార్యక్రమాలు చేసిందని చెప్పాడు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము, ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు మేమందరం కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా మహిళలందరికీ ప్రప్రథమంగా శుభాకాంక్షలు. మా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తీసుకురావాలి పార్టీకని చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రగతి కోసం, ప్రజల కోసం ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం మీ మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకానికి మేము సూచించేది ఏంటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఈరోజు మహిళలపైన ఏ రకమైన అభివృద్ధి జరగాలనేది బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే మహిళా సాధికారతకు పెద్దపీట వేసి నాంది పలికింది. డాక్రా మహిళా గ్రూపులు కానీ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కానీ, తర్వాత ఆస్తిలో హక్కు కానీ, ఇవన్నీ కూడా కల్పించిన పార్టీ. మరి ఈరోజు చూస్తే మహిళలపైన అత్యాచారాలు, యాసిడ్ దాళ్ళు, నిన్న మొన్ననే ఒక లంబాడ జాతికి చెందిన అమ్మాయి ర్యాగింగ్ భూతం చే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అంటే మహిళలను రక్షించుకునే దాంట్లో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా కనిపిస్తుంది. అదే కాస్త వెనక్కి పోతే మన అందరం తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ,
మా జ్ఞానేశ్వర అన్న గాని మహిళలకు సగభాగం బాజాప్తా ఈరోజు చట్టసభలతో పాటు మన ఎమ్మెల్యే ఎంపీలకు కూడా కేటాయిస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా ఆలోచించాలి, మనకున్న బడ్జెట్టు 18 రకాల ట్యాక్స్ కడితే మనకు బడ్జెట్ తయారైతుంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్ను తిరిగి మన మీద ఖర్చు పెట్టాలన్నప్పుడు వాస్తవంగా 100,000 లేదా 150,000 ప్రతి ఒక్క ఇంటికి, అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి ఒక్క ఇంటికి మనకు రావాలి, ఉపాధి కల్పాలి. ఏదో రకంగా బీసీ కార్పొరేషన్ బర్రెనో గొర్రెనో రేషనో ఏదో ఒకటి రావాలి మనకు, అంటే ప్రభుత్వం మనకు కేటాయించాలి బీద వాళ్ళకు. కానీ ఈరోజు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన దౌర్భాగ్యము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. కాబట్టి మనం ఇంటింటికి తెలియజేయడానికి వెళ్తున్నాం. ఈరోజు ఐటీ రంగాన్ని కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, స్టేడియమ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జులు కానీ, అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి భాగ్యనగరాన్ని తీర్చిదిద్ది, అప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్కు రాజధానికి ఉన్న భాగ్యనగరాన్ని తీర్చిదిద్దితే నేడు ప్రపంచ దేశాలు అన్నీ వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడ సంపద వస్తుంది. ఆ సంపద వల్లనే ఈరోజు మొత్తము ప్రభుత్వం నడుస్తుంది. కానీ వాటిని అంతా దోచుకొని అవినీతి, భూకబ్జాలు, బంధు ప్రీతి అంతా బీదోళ్ళకి ఏం రాకుండా ఉన్నోడే తినుకుంటా డబుల్ బెడ్రూమ్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. మొత్తం దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళకి ఎవరికి రాకుండా అంత వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు. అట్లా కాకుండా మళ్ళొక్కసారి అందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే తెలుగుదేశం పార్టీకి ఆదరించాలే. ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పాడు, మహిళకు ఒక బాధ్యత ఉంటుంది. మహిళనే ఒక పెద్ద అకౌంటెంట్, మహిళనే ఒక రాజకీయవేత్త, అందరికి ప్రేమ వంచే వ్యక్తి మహిళ. మీ చేతికి అధికారం రావాలి. ఇంటిని చూసి ఇల్లాలను చూడాలంటారు, అంటే ఇల్లు బాగుందంటే ఇల్లాలు బాగున్నట్లే. కాబట్టి ఆడపిల్ల చేతికి ఏదైనా సంసారం ఇస్తే తను ఉపాసం ఉండాలని తన పిల్లలను కాపాడుకుంటుంది, ఎక్కడ కూడా ఖరాబ్ చేయదు. కాబట్టి మహిళలకు చట్టసభలలో తీసుకురావాలని కౌన్సిలర్స్గా, సర్పంచులుగా, ఎంపీటీస్గా, జెడ్పీటీస్లా పోటీ చేయడానికే స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్న, మహిళా సాధికారతకు పెద్దపీట వేసి డాక్వరా గ్రూపులను మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది. కాబట్టి విద్యారంగంలో, వాణిజ్య రంగంలో అన్నింటిలో కూడా ఈరోజు మహిళలు ముందంజుకొస్తున్నారు. ఈరోజు చూసినాం ఎయిర్పోర్ట్ కూడా మార్షల్గా, చీఫ్ మార్షల్గా ఒక మహిళ వచ్చింది. కాబట్టి అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు. కాబట్టి పిల్లలను చదివించాలి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మరొకసారి కూడా మనమంతా కలిసి తెలుగుదేశాన్ని బలపరుద్దాం, మహిళలకు సగభాగం వాళ్ళకు కేటాయిద్దాం. అవినీతి రహిత, నిజాయితీ గల, నీతివంతమైన పాలన రావాలంటే మహిళల భాగస్వామ్యం ఉండాలి. మరొకసారి మీ మాధ్యమాల ద్వారా తెలుగుదేశాన్ని బలపరచమని, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని దిగ్విజయమని తెలియజేస్తూ మహిళలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కాసాని జ్ఞానేశ్వర్. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.